ओम अस्मत् गुरुभ्यो नमः। श्री पराशर भट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्सांकसुत श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। श्रीवत्स चिह्नकुलवारिधिपूर्णचन्द्रं श्रीरंगराजगुरुवर्यपदाभिषिक्तं तस्मादवाप्तनिगमान्तरहस्यजालं हेतीशभट्टगुरुशेखरं आश्रयामः। व्यासं वसिष्ठनप्तारं सक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वंदे सुकतातं तपोनिधिं। जय श्रीमन्नारायण। प्रिय భాగవతులారా, మనం ప్రతిరోజు అనుసంధానం చేసుకునేటువంటి స్తోత్రములలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం। భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషంగా ప్రసిద్ధి చెందినటువంటి వేదవ్యాస భగవానుడు అందించినటువంటి స్తోత్రమే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం। అయితే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం దేనిలోది అంటే, వేదవ్యాస భగవానుడు లోకంలో ఉండేటువంటి చేతనందర్నీ కూడా ఉద్ధరించడం కొరకు వేదం యొక్క అర్థాన్ని వివరించాలని తాను అనుకుని పంచమ వేదంగా చెప్పబడేటువంటి మహాభారతము అనేటువంటి గొప్ప ఇతిహాసాన్ని మనకు అందించాడు। ఆ మహాభారతం సపాల లక్ష గ్రంథం అంటారు మన పెద్దలు, అంటే సుమారు 125,000 శ్లోకాలతో కూడినటువంటి దీర్ఘమైనటువంటి గ్రంథం। ఆ మహాభారతం అనేటువంటి ఇతిహాసములలో ప్రధానంగా 4 విషయాలు చెప్పబడ్డాయి, ధర్మ, అర్థ, కామ, మోక్షం, చతుర్విధ పురుషార్థములు అని అంటారు। అయితే ఈ 4 కూడా అర్థము, కామము ఈ 2 కూడా అధమ పురుషార్థములుగాను, ధర్మము, మోక్షము ఉత్తమ పురుషార్థములుగాను కొనియాడబడ్డాయి। ఈ విధంగా ప్రధానంగా ఈ 4 పురుషార్థముల గురించి మనకి మహాభారతం తెలియజేస్తుంది। అయితే మహాభారతం అనేటువంటిది చాలా గొప్ప గ్రంథమైనప్పటికీ కూడా ఏముందండి దాంట్లో అని మనం చూస్తే, ఎక్కువగా మనకు దాంట్లో కనబడేటువంటిది పాండవులు, కౌరవులు, పాండు మహారాజు యొక్క కుమారులైనటువంటి పాండవులు, ధృతరాష్ట్రుని యొక్క కుమారులుగా చెప్పబడేటువంటి కౌరవులు, వీరికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది మనకి ఎక్కువగా దాంట్లో కనబడుతూ ఉంటుంది। కానీ లోకల్లో వింటే భారత వినాలి, తింటే గారెలు తినాలంటారు। కానీ ఏముందండి భారతంలో, గారెలు తింటే బాగానే ఉన్నాయి, కానీ మహాభారతం చూస్తే లోకల్లో అన్ని చోట్ల జరుగుతున్నటువంటి అన్నదమ్ములు తగాదనే కదండి ఎక్కువ కనబడుతుంది, ఏముంది దానికి అంత పెద్ద వైభవం అంటే, మహాభారతానికి అంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా 2 గ్రంథాలు, ఒకటి భగవద్గీత, 2 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం। ఈ 2 అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు మహాభారతంలో ఇమిడ్చి వ్యాస భగవానుడు మనకు అందించడం చేతనే మహాభారతానికి ఇంత గొప్పతనం వచ్చింది। అయితే ఈ 2 గ్రంథాల్లో కూడా భగవద్గీత అనేటువంటిది, ఆ భగవద్గీతకి ప్రవర్తకుడైనటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణుడికి అర్జునుడికి ఉపదేశం చేశాడు। ఆ భగవద్గీత కన్నా విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్పది, ఎందువల్లంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి భగవత్ తత్వం అంతా కూడా
సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణుడు తానే తన గొప్పని తానే స్వయంగా చెప్పుకున్నాడు అర్జునుడికి. కానీ విష్ణు సహస్రనామంలో కూడా భగవతత్వం చెప్పబడి ఉంది. కానీ ఆ విష్ణు సహస్రనామంలో చెప్పబడిన భగవతత్వాన్ని ఎవరు అందజేశారు, ఎవరికి అందజేశారు అని చూస్తే జ్ఞానంలో పెద్దవారైనటువంటి, వయస్సులో పెద్దవారైనటువంటి భీష్మ పితామహుడు ధర్మరాజుకి ఉపదేశం చేశాడు. భగవద్గీత సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడే అర్జునుడికి ఉపదేశం చేశాడు, తన వైభవం తానే చెప్పుకున్నాడు. విష్ణు సహస్రనామం కూడా భగవద్వైభవం చెప్పింది అయినప్పటికీ కూడా విష్ణు సహస్రనామం భగవంతుడు చెప్పింది కాదు, పరమ భాగవతోత్తముడుగా చెప్పబడేటువంటి భీష్మ పితామహుడు చెప్పినటువంటిది. భగవంతుడికి తాను చెప్పిన మాట కన్నా తన భక్తులు చెప్పేటువంటి మాటని మిన్నగా భావిస్తాడు. అంతేకాకుండా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామములన్నీ కూడా అనేక మంది మహర్షులు, అనేక మంది భక్తులు ఆయా అవతార కాలములలో భగవంతుడికి ఉండేటువంటి సౌందర్య సౌకుమార్యాదుల్ని, స్వరూప రూప విభూతి చేష్టతములని అనుభవించి వారు తత్ఫలంగా భగవంతుడికి అనేక నామములని ఇచ్చారు, అంటే అనేక పేర్లు పెట్టారు భగవంతుడు. ఇలా ఆయా అవతారముల్లో మహర్షుల చేత కొనియాడబడేటువంటి నామములు ఏవైతే ఉన్నాయో ఆ నామములన్నింటినీ కూడా ఒక చోట చక్కగా చేర్చి ఒక మాలిక కింద, ఒక తుమ్మిద, ఎలాగైతే ఒక్కొక్క పుష్పంలో ఉండేటువంటి తేనెను తాను సేకరించి ఒక ఉత్తమమైనటువంటి ప్రదేశంలో ఎట్లాగైతే పెడుతుందో అదేవిధంగానే వేదవ్యాసుడు అనేటువంటి తుమ్మిద మహర్షుల నుంచి ఒక్కొక్క నామాన్ని సంగ్రహించి స్తోత్ర రూపంగా గుచ్చితే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటిది ఏర్పడింది. ఈ విధంగా వ్యాస భగవానుడి చేత కూర్చబడినటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. అంతేకాదు పరమ భాగవతోత్తములైనటువంటి భీష్మ పితామహుల చేత ఉపదేశపూర్వకంగా ధర్మరాజుకి అందింపబడినటువంటి స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా భగవంతుడి యొక్క నామములే కొనియాడబడి ఉన్నాయి. మనకి ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుందట. అందులో ధ్యాయన్ కృతే, కృతయుగంలో ధ్యానించి, యజన్ యజ్ఞై త్రేతాయాం, త్రేతాయుగంలో యాగాల్ని చేసి, ద్వాపరే అర్చయన్, ద్వాపరయుగంలో అర్చించి ఆయా యుగంలో ఉండేటువంటి వారు ఆయా పనులను చేసి పొందేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో, అంటే కృతయుగంలో ధ్యానం చేసి భగవంతుని ఫలంగా పొందినటువంటి వారు, త్రేతాయుగంలో యజ్ఞములు యాగములు చేసి భగవంతుని ఫలంగా పొందినటువంటి వారు, ద్వాపరయుగంలో అర్చించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినవారు, యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. ధ్యానం చేయడము చాలా కష్టమే, యజ్ఞయాగాలు చేయడము కష్టమే, అర్చించడం అది కొంత శ్రమతో కూడినటువంటిది, కానీ పరమాత్మని కీర్తించడం, నామ సంకీర్తనం చేయడం అది చాలా సులభమైనటువంటి. ఈ విధంగా కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ ధ్యానించి యాగాలు చేసి అర్చించి పొందేటువంటి ఫలానంతటినీ కూడా కలియుగంలో కేవలం భగవంతుని స్తోత్రం చేసినట్టు మాత్రం చేతనే మానవుడు ఫలితాన్ని సంపాదించగలుగుతున్నాడు. నామ సంకీర్తనం అనేటువంటిది చాలా సులభమైనటువంటి మార్గం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి. అందువల్ల మహర్షులందరూ కూడా ఒకనొకప్పుడు నాలుగు యుగముల్లో కూడా ఏ యుగం గొప్పది అని వ్యాస మహర్షిని అడిగితే దాని సమాధానంగా వ్యాసుడు చెప్పాడ, కలి సాధు, కలియుగమైనటువంటిదే ఉత్కృష్టమైనటువంటిది అని వ్యాస భగవాను చెప్పాడు. ఎందువలన అంటే
కలియుగంలో భగవద్ అనుగ్రహం పొందడానికి నామ సంకీర్తనం అనేటువంటి సులభమైన మార్గం చాలు, కానీ కృతయుగంలో త్రేతాయుగంలో చెప్పినటువంటి మార్గములు చాలా కష్టమైనటువంటివి కదా. అందరూ సులభమైన మార్గాన్ని అనుష్ఠించేటువంటి కాలం కలియుగం కాబట్టి అన్ని యుగముల కన్నా కలియుగమే చాలా గొప్పది అన్నారు. అట్లాంటి కలియుగంలో మనం ఉన్నాం. మరి అట్లాంటి కలియుగంలో ఉండేటువంటి మనం కలి ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది, కృతయుగంలో నాలుగు పాదముల మీదను, అదేవిధంగా త్రేతాయుగంలో మూడు పాదముల మీదను, ద్వాపరయుగంలో రెండు పాదముల మీద నడిచినటువంటి ధర్మం కలియుగానికి వచ్చేటప్పటికీ ఒక పాదం మీదే నడుస్తుంది. ఈ విధంగా ఒక పాదం మీదే నడిచేటువంటి ఈ కలియుగంలో మరి పరమాత్మకి అనుగ్రహాన్ని పొందాలంటే ఎంత కష్టపడాలండి? ఏమి కష్టపడక్కర్లేదు, పరమాత్మకి నామ సంకీర్తన చేస్తే చాలు. భగవంతుణ్ణి వశీకరించుకోవడానికి అనేక ఉపాయాలు చెప్పినప్పటికీ కూడా కేవలం వాంగ్మూలంగా చేసేటువంటి స్తోత్ర మాత్రం చేతనే మన సకల ఫలాల్ని పొందేయగలము అని నామ సంకీర్తనం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది. మోక్షం నందు కోరిక కలిగినటువంటి వాడికి ఇదే గొప్ప ఉపాయము అని వ్యాస మహర్షులు మొదలైనటువంటి మహానుభావులు అందరూ కూడా చెప్పడం చేత అట్లాంటి నామ సంకీర్తనాన్ని ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చాలా గొప్పగా మనం రోజు కూడా చేసుకుంటూ ఉంటాం వ్యాసుడు మనకు అందించినటువంటి ఈ స్తోత్రం ద్వారా. అట్లాంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి విశేషాలని మనం అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.